సో లెట్ మీ ఆస్క్ యూ, మోస్ట్ ఆఫ్ యువర్ కాలీగ్స్ హూ వర్క్ ఫ్రమ్ ద రాజ్యసభ హ్యావ్ బీన్ నౌ ఆర్ నౌ ఇన్ ద ఫ్రే ఫార్ కంటెస్టింగ్ లోక్సభ ఎలక్షన్స్. ఇస్ నిర్మలా సీతారామన్ ఆల్సో గోయింగ్ టు కాంటెస్ట్ లోక్సభ సీట్ దిస్ టైమ్? నో, ద పార్టీ డిడ్ ఆస్క్ మీ, బట్ ఆఫ్టర్ థింకింగ్ ఓవర్ ఇట్ ఫర్ అ వీక్ ఆర్ 10 డేస్, ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు సే మేబీ నాట్, బికాస్ my party president did ask me, would you want to contest from somewhere in the south? Option is yours, Tamil Nadu or Andhra Pradesh, but I don't have that kind of money to contest. I also have a problem because whether it is Andhra or Tamil Nadu, it's also going to be a question of, you know, various other winnability criteria that they use. Are you from this community? Are you from that religion? Are you from this? I said, no, I don't think I'm going to be able to do it. So the party was graceful enough, and I'm very grateful, to accept my arguments and said, chalo, you won't. It's all right. So I'm not contesting. Hello friends, welcome to FDR India. Namaste Jepi garu. Namaste Prithvi. సార్, ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే ఈ రోజుల్లో బీజేపీ టికెట్ ఇస్తానన్నా తన దగ్గర పోటీ చేసేందుకు డబ్బు లేదని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా బహిరంగంగా ప్రకటించారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో మరియు తమిళనాడులో కులం, మతం, ప్రాంతం లాంటి సమస్యలు ఉంటాయని చెప్పారు. దీనిపై మీ వ్యూస్ ఏంటి? నిర్మలా గారు చెప్పింది పూర్తిగా వాస్తవం. తెలుగునాటి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా నాకు స్వయంగా తెలుసు, గణనీయమైన సంఖ్యలో సీట్ ఇస్తామన్న వద్దన్న వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు, గతంలో నెగ్గిన వాళ్ళు ఆ కోట్ల ఖర్చు భరించలేక, లేకపోతే ఆ ఖర్చు పెట్టినా కూడా ఇదేం ఉపయోగం లేదు, ఇలా చేస్తుంటే మనం ఉన్న వ్యాపారం, కుటుంబం నాశనం అయిపోతుంది, లాభం లేదని చెప్పిన భావనతో మౌనంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో మొట్టమొదటి పార్టీలు అడిగే ప్రశ్న ఎవరైనా పోటీకి వస్తామో అని చెప్పంటే ఎంత డబ్బు ఖర్చు పెడతావు నువ్వు అని చెప్పండి. దాంతో ఏమవుతుంది, నిజంగా సమర్థులు, జనహితాన్ని కోరేవాళ్ళు, సమాజంలో మంచి జరగాలని కోరేవాళ్ళు, ఆ చరిత్ర, ఆ సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఎన్ని అర్హతలు ఉన్నా కూడా ఎన్నికలంటే భయపడిపోతున్నారు. అట్లాగే చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కులం ప్రభావం ఎన్నికల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. మరి నీ మొట్టమొదటి అడిగే ప్రశ్న నువ్వు డబ్బు ఎంత ఖర్చు పెడతావు, రెండో ప్రశ్న నీ కులం ఏమిటి, మూడో ప్రశ్న, లేకపోతే రెండో ప్రశ్న కూడా కావచ్చు, నువ్వు ఎవరు కొడుకు, ఎవరు కూతురివి, ఏ కుటుంబం నుంచి వచ్చావు. ఈ మూడు ప్రధాన అర్హతలు ఏంటంటే ఎన్నికల్లో కొన్ని చోట్ల నాలుగో ప్రశ్న నీకెంత కండబలం ఉంది, ఎంత మంది బలం ఉంది, అంటే మంచి గోండాగా ప్రతి ప్రసిద్ధి పొందితే వాడు ఏమవుతుంది, డబ్బులు ఉంటాయి. ప్రతి గోండా నేరస్తుడు రాజకీయంలోకి వచ్చిన వాడు కులం మతం రంగు కప్పుకున్నాడు, అది లేకుండా ఒక్క నేరస్తుడు కూడా రాజకీయంలోకి రాలా. దాంతో ఏమవుతుంది, వాడికి నేరస్తుడు కాబట్టి డబ్బులు ఎలాగో ఉన్నాయి, వాడికి కులం మతం రంగు కప్పుకున్నాడు కాబట్టి వాడికి కులం వచ్చేసింది, వాడు వెనకాల 10 మంది 100 మంది వస్తాదులు గట్టిగా నిలబడి నాయకుడికి ఎదురు లేకుండా పోరాడతారు కాబట్టి వాడికి మంది బలం కూడా ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువైపోతుంది. ఇవి అర్హతలు అయితే ఎన్నికల్లో మంచి పరిపాలన ఇవ్వటము, మంచి విధానాలు రూపొందించడము, ప్రజల్లో మరి అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని పెంచటము, దేశ భవిష్యత్తుని కాపాడడం అర్హతలు కాకుండా ఎన్నికలు నెగ్గడానికి కావాల్సిన అర్హతలు వేరే అయినట్టయితే మరి సమాజం నష్టపోక ఏమవుతుంది? ఈ అర్హతలు ఉన్నవాళ్ళే వస్తారు రాజకీయంలోకి. నిజంగా పరిపాలనకి, రాజకీయానికి ఏ అర్హతలు కావాలో అర్హత ఉన్నవాళ్ళు కొద్దిమంది వచ్చినా కూడా నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎన్నికల్లో పోటీ చేయలేవని అనుకుని వెళ్ళిపోతున్నారు ఖర్చు భరించలేక. బాగా శక్తిమంతులు కూడా, వ్యాపారాల్లో మరి డబ్బు సంపాదించిన వాళ్ళు, నిజాయితీగా సంపాదించిన వాళ్ళు కూడా రాజకీయం మీద మోజుతో వచ్చి ఏదో మన దేశంలో రాజకీయం అంటే ఎప్పుడైతే మోజు ఉన్నాం, పదవులు అంటే మన దేశంలో ఉన్నంత లాలస ప్రపంచంలో ఎక్కడా లేదు, పాపం ఏదో ఉంటుందని భావించి 50 కోట్లు 60 కోట్లు కొన్ని సందర్భాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏమీ లేదు, మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టలాగా కుటుంబం నాశనం అవుతుంది, వ్యాపారం నాశనం అవుతుంది అర్థం చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒకరిద్దరు కేసులు ఆత్మహత్యలు కూడా జరిగినాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ డబ్బు కానీ, ఈ కులం కానీ, ఈ ఎన్నికల వేలంబెర్రి కానీ, ఒక జీవన్మరణ సమస్యగా పోరాటం ఎన్నికల నుంచి మనం మార్చిన తీరు కానీ ఈ సమాజాన్ని చాలా దెబ్బతీస్తున్నారు. సార్, మీరు చెప్తుంటే నాకు ఒక ఫేమస్ కన్సల్టెంట్ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది సార్.
ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ చెప్పారు. బీహార్లో పోటీ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో టికెట్ కోసం నేను ఈ కులం అని చెప్పి అడుగుతారంట. తెలంగాణ మళ్ళీ ఏపీలో మరియు తెలంగాణలో అయితే నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేను ఈ కులానికి చెందిన వాళ్ళని చెప్తారంట. సార్ మీరు చెప్పింది ఏంటంటే యువత ఒక హై ప్రిన్సిపల్స్ పెట్టుకొని లేకుంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని పాలిటిక్స్కి రావాలంటే వాళ్ళకు స్పేస్ లేదంటారా? నేను ఎప్పుడు చెప్తుంటాను పాలిటిక్స్ ఇస్ ద బిగ్ పి, అంటే ఎన్నికల్లో పోరాటము ఎమ్మెల్యే ఎంపీ గెలవటము, అక్కడ నిజంగా నిజాయితీగా చెప్తున్నాను స్పేస్ చాలా తక్కువ. అబద్ధాలు అడిపోయాను కానీ ఈ దేశంలో రాజకీయంలోకి రమ్మని యువతను ప్రోత్సహించిన వాడిని నేను. మధ్యతరగతి పట్టణీకులను అందరినీ కూడా రాజకీయాన్ని విస్మరించుద్దాయా? రాజకీయాన్ని పట్టించుకోకుండా అంటే నష్టపోయేది మనమేను, దుర్మార్గులు దుష్ప్రభావాలు అనుభవించాల్సి వస్తుంది చెప్పి నిరంతరం చెప్పిన వాడిని నేను. అందుకోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన వాడిని నేను. కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ ఉన్నటువంటి ఎన్నికల తీరులో నిజాయితీగా చాలా హేతుబద్ధమైన విధానాలతో, అంటే ఈ ప్రజల్ని అందరినీ కలిపే పద్ధతితో ఒక కులమో మతమో వర్గమో పెట్టి ఆ రకంగా చేస్తే ఏదో వెనకాల వేరే వేరుగా కొంతమంది జనం ఉండొచ్చు. అలా కాకుండా అందరినీ కలిపేది దేశ భవిష్యత్తుని కాపాడేది, తాత్కాలికమైన ఆకర్షణ కాకుండా దేశ భవిష్యత్తు కాపాడేది. ఈ విధానాలతో వస్తే ఎన్నికల రాజకీయంలో దేశంలో చాలా ప్రాంతాల్లో మీకున్న అవకాశం చాలా తక్కువ. అయితే నిరాశపడక్కర్లా, పాలిటిక్స్ ఇట్ స్మాల్ పీ. ఒకటి, ఎక్కడికక్కడ మన పనులు డబ్బు ఏమవుతుంది, ఈ పరిస్థితిని ఎట్లా బాగు చేయాలి, మౌలిక సదుపాయాలు బాగు చేయడం కావచ్చు, వర్షం వస్తే వరద రాకుండా కాపాడడం కావచ్చు, లేదా ట్రాఫిక్ గందరగోళం లేకుండా చేయడం కావచ్చు, మంచి విద్యాంత ఏర్పాటు చేయడం, నిజంగా పనికొచ్చే విద్య, పరీక్షలు పాస్ అయ్యే విద్య కాకుండా మంచి ఆరోగ్యవంత ఏర్పాటు చేయడం కావచ్చు, పెట్టుబడులు పెంచడం కావచ్చు. అక్కడ విషయం అర్థం చేసుకుని సమర్థమైన రీతిలో కనుక మనం సంఘటితంగా గొంతు విప్పినట్టయితే దాని ప్రభావం ఉంటుంది. మూడోది, స్థానిక ప్రభుత్వాల కోసం గట్టిగా పోరాడితే మనం ఏమిదంతా కేంద్రీకరించిన పరిపాలన, స్థానికంగా మంచిగా ప్రభుత్వాలను పూర్తి అధికారం ఇవ్వండి, బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, కొంతకాలం పాటు కొన్ని రాష్ట్రాల్లో అయినా ఒకటి 1960s 70s ఉన్నాయి స్థానిక ప్రభుత్వాలు బలమైన ఉన్నాయి, ఇప్పుడు నిర్వీర్యం చేసాం ఒక కేరళలో మినహాయించి. కాబట్టి స్థానిక ప్రభుత్వాల్లో కనుక నిజంగా వాటికి ఉరికే నామమాత్రంగా ఉత్సవ గ్రహాలుగా కాకుండా నిజంగా అధికారం ఉన్నట్టయితే, బాధ్యత ఉన్నట్టయితే అక్కడ సమర్థులు కొంచెం డబ్బును అధిగమించి, ఎందుకంటే మీకు మంచి పేరు ఉంటే స్థానికంగా కాబట్టి కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, మంచి పేరు వస్తే తర్వాత తెగవచ్చు. ఈ రకంగా ఆలోచించాలి తప్ప ప్రతివాడు ఎమ్మెల్యే పదవికి ఎగబడి ఎమ్మెల్యే అయిపోవటమే జీవితానికి పరమావధి అనుకుని దాన్ని రాజకీయంగా భావించి అది కాలేదని నిరాశపడ్డం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే అయిన వాళ్ళని అడగండి, ఇంత ఖర్చు పెట్టి వస్తారు, 190 సందర్భాల్లో వాళ్ళకి పాత్రే లేదు. నియోజకవర్గంలో మహారాజులాగా, మకుటంలోని మహారాజులాగా, రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగంతో సంబంధం లేకుండా అక్కడ రూపాయికారిగా అధికారం అనుభవించడం తప్ప నిజంగా పాలనలో పాలుపంచుకోవడానికి కానీ విధాన నిర్ణయాల్లో కానీ చట్ట రూపకల్పనలో కానీ మీకు అసలు పాత్ర చాలా తక్కువ. ఊరికి చేతులెత్తడం కోసం పెట్టేశాం, వ్యవస్థ చాలా అవ్యవస్థమైంది. కాబట్టి గ్లామర్ కోసం చేరద్దు, లోతుగా అర్థం చేసుకోండి. సార్ రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ గారైనా లేకపోతే కొంత కాంగ్రెస్ నేతలైనా టీఎంసీ నేతలైనా గతంలో మాయావతి గారైనా వీళ్ళందరి వాళ్ళ మీద వచ్చిన అన్ని ఆరోపణలు, ఖర్చు మీద వచ్చిన ఆరోపణలు, కరప్షన్ మీద వచ్చిన అన్ని ఆరోపణలు, వాటన్నిటి మూలం ఎలక్షన్లలో ఖర్చు కోసమే అయిన కరప్షన్ ఉంది మెజారిటీ. ఇలాంటి ఒక సిస్టంలో ఒక ఇంకొక సైడ్ ఏమో నిర్మలా సీతారామన్, మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్, ఇంకో మన మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు, ఇలాంటి కాంపిటెన్స్ లీడర్స్ ఏమో ఎలక్ట్ కావడం లేదు. కానీ మన దగ్గర మన ఎన్నికల వ్యవస్థ మాత్రం ఒక ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక పండగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ప్రాబ్లం ఎక్కడుంది సార్? పరిష్కారం ఎక్కడ నుండి మొదలు కావాలి? ప్రజాస్వామ్యం అన్నది పృథ్వీ చాలా సంక్లిష్టమైనది. మనం ఏం పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఓటు హక్కు ఇచ్చేసి స్వేచ్ఛిస్తే సరిపోతుంది ప్రజాస్వామ్యం అనుకున్నాం, కాదు. ప్రజాస్వామ్యం అర్థం చేసుకోవాలంటే ఓటుకి నా జీవితానికి మధ్య సంబంధం నాకు అర్థం కావాలి, ఆ రకంగా తొలి నుంచి ఏర్పాట్లు చేయవలసింది. రెండు విషయాల్లో పెద్ద పొరపాటు జరిగింది. మన గొప్ప నాయకులు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాలంలో మన దేశంలో ఉన్నంత గొప్ప నాయకత్వం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో లేదు. ఆ మహనీయులు ఉండబట్టి ఈ దేశం ఒకటిగా మనగలిగింది, మరి ఈ మేరకన్నా ప్రజాస్వామ్యం బతకగలిగింది, దేశ ఐక్యత కొనసాగింది. కానీ అదే సమయంలో గతంలో వైఫల్యాలు కూడా అర్థం చేసుకోవాలి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయో. ఒకటి, పార్టీలు మొదట్లో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉన్నది అన్నాడు, మిగతా పార్టీలు అప్పుడప్పుడు క్రమక్రమంగా వస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నా కూడా కాలక్రమేణా పార్టీలు సొంత ఆస్తులుగా మారిపోయాయి. కాబట్టి పార్టీలను ప్రజల ఆస్తులుగా, ప్రజల సంస్థలుగా, రాజకీయానికి
ప్రజల స్వచ్ఛంద రాజకీయానికి వేదికలుగా ఉపయోగించడానికి వచ్చి ఆలోచన చేయకుండా వదిలేశారు. మనమంతా మంచోళ్ళం కదా, ఇప్పుడు నడుస్తుంది కదా, బాగా నడుస్తుంది చెప్పాను. రెండో తప్పేం జరిగింది, స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. ఏదో పవిత్ర భారతదేశము, తెలంగాణ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, రాష్ట్రానికి ఏంటి అర్థం కాదు. నా ఊరు అర్థమవుతుంది, నా ఇంటర్వ్యూ ఉన్న రోడ్డు అర్థమవుతుంది, నా పిల్లలు వెళ్ళే స్కూల్ అర్థమవుతుంది, నా కుటుంబానికి కావాల్సిన ఆరోగ్యం అర్థమవుతుంది, నాకు అక్కడ దగ్గర ఉన్న ఫ్యాక్టరీ, అక్కడ ఉద్యోగం అర్థమవుతుంది, అక్కడ ట్రాఫిక్ అర్థమవుతుంది. కాబట్టి నా ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థమయ్యే రీతిలో నా కుటుంబానికి ప్రజాస్వామ్యం ఉంటే అప్పుడు గబగబా నేర్చుకుంటాం ప్రజాస్వామ్యం ఏంటి, కలెక్టివ్గా బతకనే అట్లాగా ఏం చేయాలని చెప్పాను. అందుకే ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్యం గట్టిగా వెళ్ళిన కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి, మన దేశంలో అత్యంత పేలవమైనవి, అత్యంత బలహీనమైనవి. కొద్ది కాలం పాటు కొద్ది రాష్ట్రాల్లో కాస్త పనిచేసినాయి, వాటిని బతకనివ్వాల. మధ్యప్రదేశ్ కాదు, మహారాష్ట్ర, గుజరాత్, అలాగే కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ ఆనాడు 60-70, కేరళ, కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో బాగా పనిచేసినాయి, వాటిని చంపేశాం. తర్వాత రాజ్యాంగ సభను పేరుకి తీసుకొచ్చాం కానీ మొక్కుబడిగా అయిపోయింది, ఉత్సవ గ్రహాలను తీసుకొచ్చాం. ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాలు లేవో అధికారం కేంద్రీకరణించి అసలు మనం ఓటు ఎందుకు ఇస్తున్నామో అర్థం కాదు, దీనికి ఒక వేలం వేరు అయిపోయింది. కాబట్టి డబ్బు లేకపోతే తాత్కాలికమైన తాయిలో అర్థమవుతుంది నాకు, నీకు ఇది ఫ్రీగా ఇచ్చేస్తుంటే నాకు అర్థమవుతుంది, అది వాడు ఫ్రీగా వాడు సొంత సొమ్ము తాకట్టు పెట్టిస్తున్నాడు అనుకుంటున్నాం మనం, మన సమ్మె చేయాల్సిన పని చేయకుండా ఇస్తున్నాడు, లేకపోతే కులం మతం, ఇదే ఎన్నికలుగా అయిపోయింది. ఇది రెండో తప్పు. మూడోది, మన ఎన్నికల వ్యవస్థ మన పరిణితిని పెంచే అవకాశాన్ని ఇవ్వాల. కనీసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు వచ్చి గట్టిగా ప్రజల విశ్వాసాలు చూరగొని ఆ విశ్వాసం ఉన్న మేరకు అసెంబ్లీలో, లోక్సభలో ఆ ప్రజల వాడిని వినిపించే అవకాశం వచ్చిందనుకోండి, అట్లాగే ఎన్నికల వ్యవస్థలో డబ్బులు పంపిణీ వల్ల పెద్ద ఉపయోగం లేకుండా ఉందనుకోండి, ప్రత్యామ్నాయ ఎన్నికల వ్యవస్థ దానికి దామాష పథకం లాంటివి, అప్పుడు రాజకీయం తిరిగి ఇంకో రకంగా ఉండేది. మనం ఊరికే ఒక బ్రిటిష్ వాళ్ళ అనుకరించి ఒక పద్ధతి పెట్టుకున్నాము, అది ఉన్న కొద్దిగా ఇంకా దిగదారింది. ఎందుకంటే ఒక్కోటి ఎక్కువ వస్తే మరి డబ్బులు గెలుస్తాం, ఒక్కోటి తక్కువ వస్తే ఓడిపోతాం, ఇంత కష్టపడతారు ఒక్కోటి పోతే ఎట్లాగా. అందుకని ఇక శక్తికి మించి ప్రయత్నించింది, ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు ఎవరన్నా అడగండి, నేను ప్రైవేట్గా అడగండి, పబ్లిక్గా చెప్పకపోయినా అలిసిపోతున్నారు. ఎందుకు వచ్చావన్నా దీనిలోకి, రోజు గడిస్తే 1 కోటి రూపాయలు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రోజు గడిస్తే 1 కోటి రూపాయలు తీయాలి ఎమ్మెల్యే పదవికి. అందుకని బాబు తొందరగా అయితే బాగుండే ఎలక్షన్ తొందరగా అయిపోతే బాగుండే దాన్ని పెట్టుకుంటారు. అంచేత తప్పులు జరిగినాయి, అయినా కూడా ఈ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం లోపభూయిష్టమైనా కూడా అది గొప్ప విషయం అది. కాబట్టి నిరాశ పడకుండా ఎలా మార్చాలని ఇప్పుడు ఆలోచన చేయాలి. అధికార వికేంద్రీకరణ చేయటం ఎట్లాగా జవాబుదారితనంతో, దానివల్ల ఒక్కరోజు ఫలితాలు రావు. స్థానికంగా ఓటుకు కూడా డబ్బులు ఇంకెక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే అసెంబ్లీలో ఎలక్షన్లో ఓటుకి కొంత వాల్యూ ఉంటుంది, లోక్సభలో తక్కువ ఉంటుంది, ఎందుకంటే లోక్సభలో ఎక్కువ ఓట్లు ఉంటాయి, పంచాయతీ మున్సిపాలిటీలో ఇంకెక్కువ వాల్యూ ఉంటుంది ఒక్కొక్క ఓటుకి, ఎందుకంటే కొద్ది ఓట్లతో పరిస్థితి మారుతుంది. కాబట్టి అక్కడేదో అద్భుతాలు దొరికితే ఒక్కరోజున కాదు, కానీ కాలక్రమేణా ప్రజలకు అర్థమవుతుంది నా ఓటు వల్ల నాకేం జరుగుతుంది, ఏం జరగట్లేదు. నేను ఎప్పుడూ ఒక అపార్ట్మెంట్ ఉదాహరణ చెప్తుంటాను, నా అపార్ట్మెంట్ నీళ్ళు వచ్చినా లేదా, నాకు పార్కింగ్ బాగుందా లేదా, లిఫ్ట్ పనిచేస్తుందా లేదా, దీన్ని బట్టి నేను ఓటేస్తాను. అదే దూరంగా ఉన్న ప్రభుత్వం అయితే అవేమీ అర్థం కాదు, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి నా కులం ఏంటి, వాడు నా డబ్బు ఇచ్చాడా లేదా, లేకపోతే వాడు నాకు తాత్కాలికంగా తెలుసా, నిన్నల్ని మీకు ఎంత ఇస్తానని చెప్పాడా, దీన్ని బట్టి ఓటేస్తాను. కాబట్టి పొరపాట్లు సరిదిద్దుకోవాలి, తప్పే జరిగిపోయింది జరిగిపోయింది, కానీ ఇప్పుడు దాన్ని బాగు చేయడం కోసం నిజాయితీగా ఆలోచించకుండా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే ఉన్న కొద్దికి ఎన్నికల్లో డబ్బుల ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గట్లా. సార్, స్థానిక ప్రభుత్వాలకి పవర్ లేదన్నారు, పవర్ లేకపోయినా నేను ఎందుకు డబ్బులు పెట్టాలి సార్ గెలవడానికి? మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. నిజంగా దీనికి సరైన సమాధానం నా దగ్గర ఎవరి దగ్గర లేదు. నాకు అర్థమైన సమాధానం ఒకటి, చాలా లోతుగా జీవితంతో పరిశీలించిన తర్వాత చాలామంది మన ఎన్నికల్లో పాల్గొనేది ఒక పిచ్చి కొద్ది, పదవులంటే ఉబలాటం కొద్ది, గుర్తింపు కావాలి, అభద్రత విపరీతంగా ఉన్న సమాజం. మనది పితృస్వామ్య సమాజం, పేట్రియార్కల్ సొసైటీ, కుటుంబంలో తండ్రి ఆధిపత్యం, అలా గ్రామంలో ఆ గ్రామ మూతబరో లేకపోతే పాతకాలంలో మున్సబో గ్రామాధిపత్యం మరొకటి ఆధిపత్యం, అట్లాగా ఆధిపత్య ధోరణి విపరీతంగా మన సంస్కృతిలో పూర్తి విడిపోయింది. కాబట్టి నేను అక్కడ ఆధిపత్యం వహించాలా,
పెత్తనం చేయాలా అన్న లాలస మన దేశంలో ఉన్నంత బహుశా ప్రపంచంలో ఎక్కడ లేకపోవచ్చు. చాలామంది ఆ రాజకీయం అంటే గ్లామర్ వల్ల, ఆ పదవులు అంటే గ్లామర్, పదవులు ఎన్నో తెలియదు, ఏం చేస్తాం తెలియదు. స్థానిక ప్రభుత్వాల్లో పదవులు ఏమీ లేదు, ఏం చేయడానికి కూడా లేదు, డబ్బు తినడానికి కూడా లేదు చాలా సందర్భాల్లో. అయినా ఎందుకు పిచ్చి ఖర్చు పెడుతున్నారని చెప్పంటే ఆ గుర్తింపు కావాలని ఒక 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 గ్లామర్, పిచ్చి గ్లామర్ని రాజకీయంలో ఇమిట్ చేశాం మనం. నేను కర్ణాటకలో ఒక సర్పంచ్ గారు, ఒక మారుమూల గ్రామంలో, ఒక పేద గ్రామంలో సర్పంచ్ గారు, ఆయన కుటుంబానికి ఏదో 100,000 రూపాయలు అవసరం వచ్చింది పిల్లలు సెటిల్ కావడం కోసం అని చెప్పారు. ఆ సందర్భం నేను అడిగాను, అంటే మొన్న ఎన్నికల్లో పోటీ చేసి మీరు గెలిచారు, ఎంత ఖర్చు పెట్టారు అన్నాను. 10 లక్షలు ఖర్చు పెట్టారు సార్ అన్నాడు. ఒక పేద గ్రామం, చిన్న గ్రామం, మారుమూల గ్రామం, మరి కుటుంబానికి 1,000,000 రూపాయలు కావాలంటే కష్టంగా ఉంది మీకు, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారన్నాను. రెండు చేతులు ఇచ్చిన పెట్టి, ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఉన్మాదం అంటే తెలుగు వాళ్ళకు కూడా తెలుసు, సంస్కృతం రెండు భాషల్లో బాగా ఎక్కువ ఉంటుంది, కన్నడలో తమిళ తెలుగులో కూడా. ఉన్మాదం అంటే పిచ్చితనం, వెర్రితనం, ఇన్సానిటీ. కన్నడంలో అది ఊతపదంగా వాడతారు ఉన్మాదం అని చెప్పి. అది కరెక్ట్. అది రాజకీయంలో అందరూ డబ్బుల కోసం దేశాన్ని దోచుకుందామని రావట్లా, ఒక ఉన్మాదంతో వస్తున్నారు. డబ్బులు దోచుకునే వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది, చాలామంది నిజాయితీగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. కోట్ల కోట్లు ఖర్చు పెట్టి మేము భరించడం వెళ్ళిపోతున్నారు చివరికి. మంచి ఉద్దేశంతో వచ్చినా కూడా ఏదో కొంచెం కీర్తి కంకులు కొద్దివో, పేరు ఉంటుందని చెప్పి నొప్పులాటం కొద్దిగా వచ్చి ఇది లాభం లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ ఎలక్షన్లో కూడా కొంతమంది పోటీ చేయటం నాదృశ్యం, ఇంకా పేర్లు చెప్పడం బాగుందని నేను మాట్లాడలేదు. వాళ్ళకి సీట్ ఇచ్చినా మాకు వద్దు అంటున్నారు, ఇక ఈ డబ్బులు మేము ఖర్చు పెట్టలేము, నెగ్గినా కూడా మేము మా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, మా వ్యాపారాలు నాశనం అవుతున్నాయి, ఏదో వచ్చాం కుతూహలం కొద్ది మీ సాయం చేసినది తోచినంత సాయం చేస్తాం మీకు, కానీ మేము మాత్రం ఇంకొక దేవం అంటున్నారు. కాబట్టి ఇది కేవలం డబ్బు సంపాదన కోసమే కాదు, ఒక ఉన్మాదం ఆవహించింది మన దేశంలో, ఎన్నికలు అడగానే ఒక పిచ్చి వచ్చేసింది. సార్, సిస్టమ్ అలా ఉంటే నిజాయితీగా వచ్చే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు, లీడర్షిప్ ఎక్కడి నుండి వస్తుంది అంటారు? కష్టం అది, అందుకనే ఇప్పటికీ కొంతమంది వస్తున్నారు. ఎందుకంటే దేశాన్ని బాగు, దేశం బాగుపడాలని కోరుకున్న వాళ్ళు, నష్టపోయినా కూడా వ్యక్తిగతంగా ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకో కొంతమంది. కానీ ఆ సంఖ్య తగ్గుతూ ఉంటుంది అనుకోది, ఈ పరిస్థితి మార్చకపోతే ఉన్నకొద్ది తగ్గుతూ ఉంటుంది. అలాగే అగ్రస్థానంలో ఉన్న నాయకులకి మంచి ఉద్దేశాలు ఉన్నా కూడా, పరిపాలన బాగా చేయాలి, రాజకీయాన్ని మార్చాలి, దేశాన్ని బాగు చేయాలని కోరుకున్నా కూడా వాళ్ళు వీళ్ళమే ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీ అధికారం, మీ పాపులారిటీ ఎంత ఉన్నా కూడా, ప్రజల్లో మీ మీద గౌరవం, నమ్మకం ఎంత ఉన్నా కూడా, అక్కడ స్థానికంగా వాడిని నెగ్గించడంలో మీ అధికారం ఉంది, కానీ మీ ఆకర్షణలో లేదు. ఎన్టీ రామారావు గారు ఎంత మహానాయకుడైనా కూడా ఎమ్మెల్యేని నెగ్గించాడు కదా, వాళ్ళని కాపాడుతున్నాడు, అది కాదు అధికారం. నరేంద్ర మోదీ గారికి జనంలో ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా కూడా ఈ ఎంపీలను ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడా, వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు లేదా, అది కదా అధికారాన్ని చేయడం. అలాగే ప్రతి పార్టీకి కూడా. దాంతో ఏమవుతుంది, మీ గతంలో గుర్తుంది లేదా, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఒక చిన్న రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే రెబెల్ ఎమ్మెల్యే, ఆయన పార్టీ టికెట్ ఇవ్వలేదనో ఏ కారణంగానే సొంతంగా పోటీ పెట్టాడట. మోదీ స్థాయి గల ప్రధానమంత్రి ఒక చిన్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక మాజీ పార్టీ సభ్యుడికి ఆయన ఫోన్ చేసి నువ్వు తప్పుకోవయో పోటీని అభ్యర్థించాల్సి వచ్చింది, అయినా వాడు ఖాతా చేయాలి. అతను ఇక్కడలో నాకు తెలియదు, బస్సు నెగ్గి ఉండకపోవచ్చు, ఇండిపెండెంట్ నెగ్గడం చాలా కష్టం, నెగ్గిన మళ్ళీ ఏదో పార్టీలో చేరిపోయి ఉంటాడు, చాలా అరుదుగా నెగ్గుతారు అంతే. అంటే ఇది మొత్తం కూడా, ఈ రాజకీయం అంతా కూడా చాలా విశ్వవాలయంగా మారిపోయింది. ఇది కేవలం డబ్బు అవినీతి అనే విషయం కాదు, రాజకీయానికి ప్రజాజీవనం బాగుపడాలి, మంది హితాన్ని పెంచాలి అని సమాజ సేవా అభిలాషులు, శ్రేయస్సును కోరేవాళ్ళు, ఆ అనుభవం ఉన్నవాళ్ళు, ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, త్యాగనిరతున్నవాళ్ళు ప్రజాజీవనంలోకి కావాలి. వాటికి పార్టీలు వేదికలు కావాలి. అలాంటి వాళ్ళు నిజాయితీగా అవినీతికి పాల్పడకుండా, అక్రమాలకు పాల్పడకుండా, హేతుబద్ధమైన విధానాలతో, అవినీతి లేకపోయినా కూడా అన్ని డబ్బులు పంచిపెట్టేస్తాను, రేపు నాశనం చేస్తానంటే హేతుబద్ధ విధానం కాదు. కులం మతం పేరుతో రచ్చగొట్టి సమాజాన్ని మొక్కలు చేస్తామంటే హేతుబద్ధ విధానం కాదు. కాబట్టి నీతివంతంగాను హేతుబద్ధమైన పద్ధతితో నాయకులకు ఎదగాలి, వాళ్ళు బాధ్యతలు చేపట్టాలి, వాళ్ళు మన మంది హితం కోసం పనిచేయాలి. అది రాజకీయం, దేశాన్ని బాగు చేసేది. మీకు అసలు లోపలికి ఆధులని హంసపాద అయినట్టయితే రాజకీయంలోకి వచ్చేటప్పుడే నాకు చెప్పారు, హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో బాగా రేట్లు పెరిగినాయి, భూముల రేట్లు శివార్లో. కొంచెం చాలామంది చిన్న రైతులు వాళ్ళంతా కూడా కాగితం మీద కనీసం అసెట్ వాల్యూ వచ్చింది, ఒక ఎకరం అమ్మేసి 20 కోట్లు రాగానే ఎమ్మెల్యే సీట్ కావాలని అడుగుతున్నారంట. ఎందుకే నీకంటే ఎమ్మెల్యే సీట్ కావాలంటే అది ఎందుకు ఏంటని అనవసరం, అది ఒక ప్రతిష్టకు ఒక మార్గం. ఒక ఎకరం అనుకోకుండా రేటు ఇప్పుడు 30-40 కోట్లు వచ్చేసింది, కాబట్టి నాకు ఎమ్మెల్యే కావాలి, నాకు ఇస్తావా సీట్ లేదా, పోటీ పెరిగిపోయింది. అంటే ఎలాంటి వక్రమైన స్థితిలో ఉన్నాం మనం,
నిజాయితీగా పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో గెలవనట్లయిన దాని మీద సహజంగా తలమలకులై ఉన్నారు. కానీ ఎన్నికలు అయిన తర్వాతనే కొంచెం నింపాదిగా ఆలోచించి నిజాయితీగా ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకుని ఒకళ్ళని ఒకరు తిట్టుకోవడం మరి తర్వాత ఎన్నికల దాకా చూద్దాం. ఈలోగా రాజకీయాన్ని రక్షించడం ఎట్లాగా, దేశాన్ని కాపాడడం ఎట్లాగా, ఆ ప్రయత్నం చేయకపోతే ఎట్లాగా, మనం ఏం చేస్తున్నాం, అవన్నీ నెట్టేస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటకి సంతోషం, ఎందుకంటే కనీసం ఒక చర్చకి దారి తీస్తుంది నిజాయితీగా. అరే కులం అన్న పేరుతో సామర్థ్యం ఉన్నా కూడా ఆవిడకి ఎన్నిక అవకాశం లేకపోతే తమిళనాడు ఉంది, ఆవిడ కులస్తులకు తమిళనాడు గెలిచే అవకాశమే లేదు. అంతగా కులద్వేషము, కులంతో ఎన్నికలు మనకు ఆంధ్రప్రదేశ్లో అంతే, తెలంగాణ కొంతమేరకు అంత కాకపోయినా కర్ణాటక అంతే, కులాలు మయం చేసాం, డబ్బులు మయం చేసాం. గోపీనాథ్ ముండే గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సీనియర్ ఎంపీ, ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. ఒకరోజు ఎప్పుడు నిజాయితీగా 8 కోట్లు ఖర్చు అయిందా నాకు ఎన్నిక అవడం కోసం, ఇదే అన్యాయం అన్నాడు ఆయన. నిజంగా 8 కోట్లు చాలా తక్కువ. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో 50-60 కోట్లు ఉంది. ఎన్నికల సంఘం ఏం చేసింది, 8 కోట్లు ఖర్చు పెట్టావా, నేను ఎందుకు తీసేకూడదు చెప్పాను, రేపు నోటీస్ ఇచ్చారు. అంటే మనం మోసం చేసుకుంటున్నాం, డ్రామాలు ఆడుతున్నాం. నిజాయితీగా దేశంలో ఏం జరుగుతోంది, దీని నుంచి బయటపడడానికి మార్గం ఎట్లాగా అని ఆలోచన లేకుండా డ్రామాలు ఆడి 2 నెలల పాటు హడావిడి చేసేసి మళ్ళీ మూసేస్తున్నాం. అది కాదు పద్ధతి. ప్రజాస్వామ్యంలో బలం ఉంది, బలాన్ని గుర్తిద్దాం, గర్విద్దాం. లోపాలున్నాయి, లోపాలను అంగీకరిద్దాం, అర్థం చేసుకుందాం, వాటి నుంచి బయటపడడం కోసం అన్వేషణ చేద్దాం, కలిసి పనిచేద్దాం. ఆ ప్రయత్నం లేకుండా ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టుగా రాజకీయం చేస్తే వీడు గెలిచానా వాడు ఓడేనా, ఎవడు ఓడతాడు ఎవడు గెలుస్తాడు, గెలిచిన వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఓడినాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, నిన్నటి దాకా ఉన్నాడు రేపు ఎక్కడ గెలిపోతాడు, ఇది రాజకీయమా, ఎట్లా అవుతుంది? సార్ మీరు పార్టీలో వేదిక కావాలన్నారు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందంటారా? ఎందుకంటే లేదు కదా, అదే కదా గొడవ. పార్టీలు ప్రైవేట్ ఆస్తులు అయినాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఎలాంటి వాడైనా కూడా డొనాల్డ్ ట్రంప్ నేను చాలా నాకు చాలా కోపం. ఎందుకంటే ఒక ప్రజాజీవనంలో నాయకత్వానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో దాని పూర్తి వ్యతిరేకతలు, సరే అది ఆ దేశం విషయం. కానీ నాయకుడికి ఎట్లా వచ్చాడు, ఎవడు పెట్టలే ఆయన్ని, మంచి వచ్చాడు ఆ పార్టీ సభ్యులు ఆయన్ని కోరుబట్టి వచ్చాడు. అలాగే బరాక్ ఒబామా, ఆయన డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు అయ్యేదాకా, రాష్ట్రపతి అభ్యర్థి అయ్యేదాకా ఎవరికి పెద్దగా తెలియదు. ఎలా వచ్చాడు ఆయన, ఎవరు ఆయన బట్టలు తీసుకొచ్చి, ఆయన కులం వల్ల రాలా, డబ్బుల వల్ల రాలా, మరో కారణం వల్ల రాలా, ఒంటి రంగు వల్ల రాలా, ఆ దేశంలో ఆ పార్టీ సభ్యులు ఆయన నాయకత్వాన్ని ఆమోదించారు, ఆ లక్షణాలు గుర్తించారు, గౌరవించారు, నమ్మారు. మన దేశంలో మచ్చుకైనా అది ఉందా, క్యాండిడేట్ ఎవడ నిర్ణయం చేసేది ఒకటి. అలాగే పార్టీ నాయకుడిని ఎదిరిస్తే నీకు సంక్రమాన్యాలే, మీకు బతకలేదు నీకు. అందుకని మనము మౌలికమైన సంస్కరణలు పార్టీల్లో ప్రజాస్వామ్యం పద్ధతి ప్రకారం తీసుకోవడం, ఎన్నికల వ్యవస్థను మార్చి ఓటుకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయటం, ఈ 2 అత్యంత కీలకమైన అవసరాలు. ఇప్పుడు పార్టీలో ప్రజాస్వామ్యం అంటే, కెన్యాలో 2002 సంవత్సరంలో నేను ఎన్నికల్ని పర్యవేక్షించాను కామన్వెల్త్ తరఫున. 27 ఏళ్ల నియంతృత్వం తర్వాత డేనియల్ అరప్ మాయా అని చెప్పిన ఆయన నియంతగా 27 ఏళ్ళు ఉన్నాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి కెన్యట్ట, జోమో కెన్యట్ట చనిపోయాక ఈ నాయకుడు అయ్యాడు. 27 ఏళ్ళ నియంతగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు, ఇంకా ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు, నియంతే ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ ఎన్నికలు నేను పరిశీలిగా వెళ్ళాను. ఆ నియంతగా ఉన్న ఆయన కొడుకు, రాష్ట్రపతి కొడుకు ఎంపీగా తన పార్టీ తరఫున పోటీకి దిగాడు. ఆయన అభ్యర్థి కాలేకపోయాడు, ఎందుకని ఆ దేశంలో పార్టీ లోపల అంతర్గత ఎన్నికలు పెట్టారు. పార్టీ లోపల అభ్యర్థి ఎవరు నిర్ణయించడం కోసం వాళ్ళ నాన్న నియంత, పార్టీ నాయకుడు, వాళ్ళ నాన్న చేతిలో పెట్టల, పార్టీ సభ్యులు నిర్ణయించారు ఈ కొడుకును కాదన్నారు, అతడు క్యాండిడేట్ కాలేకపోయాడు. మనం భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది, నేను చాలా గొర్వపడతాను మన దేశాన్ని గురించి. చాలా విషయాల్లో మన ప్రపంచం చూసి నేర్చుకోవాలి, కానీ మనం కూడా కెన్యా లాంటి దేశం నుంచి కూడా కొన్ని నేర్చుకోవాలి. ఏమాత్రం ప్రజాస్వామ్య అనుభవం లేకపోయినా కూడా 2002లోనే పార్టీ సభ్యులు ఎవరి క్యాండిడేట్ నిర్ణయించారు, మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి మనం మన ప్రజాస్వామ్య లోపాలను తొలగించే ప్రయత్నం చేయాలి. అలాగే ఎన్నికల వ్యవస్థ 1 కోటి అంటే ఎక్కువ, 1 కోటి అంటే తక్కువ అంటే, ఈ పార్టీలు పార్టీల కార్యకర్తలు ఏళ్ల తరబడి శ్రమ పడడం, ఖర్చు పెట్టడం ఒక పిచ్చి ఆలోచన కొద్దీ, లేకపోతే నిజమైన నమ్మకం కొద్దీ నానా తంటాలు పడుతున్నారు. ఎలక్షన్ వచ్చరికి ఏమవుతుంది, అన్న ఇక్కడ కొంచెం ఇక్కడ డబ్బు పంచుతానని 1 కోటి రూపాయలు ఇస్తానా, గెలిచే ఛాన్స్ ఉందన్నా, అన్న ఇక్కడ అంటే ఇక ఆ టెంప్టేషన్, ఆ పోటీ, అయ్యి ఎంత కష్టపడ్డాం, ఎంత ఖర్చు పెట్టాం, ఇంకొస్తే ఇంకాస్త పెడితే. ఇప్పుడు మీరు ఒక జోదంలో దిగిన తర్వాత 30 లక్షలు పోయింది, ఈ 1 లక్ష పెడితే 10 లక్షలు వస్తుందండి, 50 లక్షలు వస్తుందండి. జోతగాడి మనస్తత్వం అట్లా ఉంటుంది, అరే అయిపోయింది మనం నష్టపోయాం వదిలేద్దాం అనుకోడు. ఇది కూడా ఎంత ఖర్చు పెట్టాం, ఇంకొంచెం పెడితే వస్తున్నామో,
మన ఎన్నికల వ్యవస్థలో వచ్చింది. అట్లా కాకుండా ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, ఒక ఓటు ఎక్కువ వచ్చిందా లేదా అక్కడ లోకల్గా ఉన్న కాన్స్టిట్యూ నియోజకవర్గంలో ముఖ్యం కాదు, మొత్తం మీద రాష్ట్రంలో ప్రజలకి ఆదరణ ఉందా లేదా ఈ పార్టీ అన్న నాయకత్వం అన్న ఆ ఎజెండా అంటే నమ్మకం ఉందా లేదా. అప్పుడేమవుతుంది, పెట్టే క్యాండిడేట్లను కూడా సమర్థులైన వాళ్ళు మంచి పేరున్న వాళ్ళని పెడతారు, డబ్బు పంపిణీ ప్రధాన పాత్ర వహించదు. డబ్బులు పంచిపెట్టాలన్నా కూడా ఇప్పుడేమవుతుంది, నేను డబ్బులు పంచిపెడితే నాకు ఎమ్మెల్యే ఛాన్స్ ఉంది అసెంబ్లీలో. రేపు పొద్దున అందరూ ఎలక్ట్ అవుతుంటే పార్టీ తరఫున నేను కాకుండా నేను ఒక్కడనే కాదు, నేను ఎందుకు ఖర్చు పెడతాను వాళ్ళందరి కోసం పిచ్చోండి ఏమన్నా. నేను ఎమ్మెల్యేని అవుతానంటే ఖర్చు పెట్టడానికి ఈ దేశంలో 30-40 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది మన కర్మ కొద్ది, కానీ 100 మంది ఎమ్మెల్యేలు అవుతారు పార్టీ కోసం డబ్బులు పంచి పెడతానంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి వేగంగా ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్.